హలో మధు నమస్కారం ఇంజనీర్ బాబు నమస్కారం నమస్కారం ఇన్స్పెక్టర్ బాబు గారు కూడా వచ్చారే నిన్ను అరెస్ట్ చేయడానికి నేను తప్పు చేశానండి బరువు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ మరీ మంచివాడు అయిపోయినందుకు మిస్టర్ మధు బాబు వర్క్ ప్రోగ్రెస్ చాలా బాగుంది వానలు పడేలోగా పని పూర్తి అయిపోతుంది అనుకుంటాను మనసు పెడితే ఏ పని అయిపోతుంది బాబు వానలు పడేదాకా ఎందుకు వారం రోజుల్లోనే పూర్తి అవుతుంది ఒరే అబ్బులు రెండు స్పెషల్ టీ తీసుకురారా రెండు స్పెషల్ నేను టీ తీసుకోను మరి ఒక చిన్న ప్యాగ్ ఇన్స్పెక్టర్ బాబు నా చరిత్ర పూర్తిగా చెప్పేశారన్నమాట చూడండి ఇంజనీర్ బాబు ఒకప్పుడు మధు ఉన్న చోట ఈ మధు ఉండేవాడు ఇప్పుడు మధు ఉన్న చోట ఆ మాట కూడా వినపడటానికి వీల్లేదు అయితే అది లేకుండా ఎలా గడుపుతున్నావు నేను మీకు ఇచ్చిన మాట మీరు నాకు ఇచ్చిన పని ఈ రెండూ కలిసే అలవాటును శాశ్వతంగా దూరం చేసేయి బాబు అంటే బాగా మారిపోయావన్నమాట ఇదంతా నా గొప్పదనం కాదు బాబు మరి పూలు పూసేది మొక్కైనా ఆ గొప్పదనం ఆ మొక్క నాటిన వాడిది నీరు పోసిన వాడిది ఏమంటారు ఇంజనీర్ బాబు అనడానికి ఏముంది మధు నాకు చాలా ఆనందంగా ఉంది ఒక్క మనిషిలోని మార్పు 100 మంది మనుషులకు ఉపయోగపడుతుందంటే అది నిజంగా చాలా గొప్ప విషయం వెల్ ఆనంద్ నేను ఇంకా 2-3 సైట్ సర్వే చేసుకోవాలి బయలుదేరదామా బాబు మరి టీ తీసుకెళ్ళండి అబ్బులు లేదు మధు నేను చాలా అర్జెంట్గా వెళ్ళాలి మరోసారి వస్తాను టీ కోసం కాదు మీకోసం రైట్ మధు ఆనంద్ ఏది రాయో ఏది రత్నమో అంచనా వేయడంలో నీ అభిప్రాయమే చాలా కరెక్ట్ అని ఒప్పుకుంటున్నాను ఎవరి గురించి నువ్వు అనేది మధు గురించే ఆ రోజు అతనికి ఉద్యోగం ఇవ్వమని చెప్పినప్పుడు అతను మారతాడు మనిషి అవుతాడు 10 మందికి మార్గదర్శి కూడా అవుతాడని కదా నువ్వన్నా ఇవాళ కరెక్ట్గా అదే జరిగింది చూడు ప్రసాద్ శక్తివంతుడైన మనిషిని మంచికి చెడుకి రెంటికి ఉపయోగించుకోవచ్చు ఎలా ఉపయోగించుకోవాలి అనేది సమాజం నిర్ణయించుకోవాలి మధుని మంచిదారికి తిప్పితే అతను ఎంతో మందికి మేలు చేయగలడని అందుకే నాకు అనిపించింది పశువు మనిషిగా మారుతుందని నీ ఊహాశక్తికి హ్యాట్స్ ఆఫ్ పొరపాటు పడ్డావు స్వతహాగా పశువు అయితే మారకపోవచ్చు కానీ పరిస్థితుల వల్ల పశువైన ప్రతి మనిషి మారతాడు మారి తీరతాడు వెల్ మూడు మల్లమ్మ రెండు వెంకటలక్ష్మి రెండు కట్టుబడి పూర్తయిందిగా మంగ మీరు ఊరికి వెళ్ళండి నేను బస్తీకి వెళ్ళి ఇంజనీర్ గారితో లెక్కర్ పూర్తి చేసుకోవాలి నమస్తే రాధాదేవి నమస్తే మీ ఆలయం ఈ రోజుకు మూసేశారా ఆలయమా అదేనండి చదువు చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకి బడే గుడి అంటారుగా మీరు ఈ మధ్య ఊర్లో ఉన్నట్లేరే లేను డ్యూటీ మీద దావుర్లంకి వెళ్ళాను అన్నట్టు అక్కడ ఒక అద్భుతం చూశాను ఏమిటది ఒక మనిషి 1000 మందికి ఆవేశమై ఉత్సాహమై ఊపిరై అసాధ్యమైన ఒక కట్టడాన్ని అతి సులువుగా పూర్తి చేశాడు ఎవరిని గురించి మీరు చెప్పేది మధు గురించి ఆ దావుర్లంక గట్టు పని వృత్తిగా కాకుండా కర్తవ్యంగా తీసుకుని పూర్తి చేశాడు అంత బుద్ధిమంతుణ్ణి పనిమంతుణ్ణి నేను ఎక్కడ చూడలేదు మత్స్యమంది తల్లి మనుషుల్ని మాయ చేయడం అతనికి అలవాటు అతని మాయకు మీరు కూడా లొంగినట్టున్నారు మాయకు కాదు మంచితనాలు అమాయకు రాలేని గౌరవ నాశనం చేసిన మనిషి మంచివాడంటారా ఆ విషయంలో అందరిలాగే మీరు పొరపాటు పడ్డారు రాధాదేవి గారు గౌరీ తల్లి కావడానికి ఆమె చావడానికి కారణం మధు కాదు అసలు ఆమె చావలేదు చంపబడింది ఏమిటి వినేది అవును ఆ కేసును గురించి మేము ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాం అంతేకాదు ఆ సమయంలో మధు జైల్లో ఉన్నాడు కనుక గౌరీ హత్యకి అతనికి ఏ సంబంధం లేదు అంటే తాతగారి డబ్బు దొంగతనం చేయడం కూడా అబద్ధమేనంటారా అతన్ని అడ్డు తప్పించడం కోసం ఎవరో ఆ పని చేసి అతని మీద నెట్టుండొచ్చుగా మరి సాక్ష్యాలు సాక్ష్యాల్ని సృష్టించడం చట్టాల్ని వంచడం దుర్మార్గులకు చాలా తేలికైన పని అన్ని నిజాలని కాలమే బయటపెడుతుంది రాధాదేవి గారు మధు తాగుబోతని తిరుగుబోతని నేను కూడా మొదట్లో మీకంటే ఎక్కువగానే అసహించుకున్నాను కానీ అతనికి సన్నిహితుడైన తరువాత అతనిలో ఎంత నీతి నిజాయితీ దాగి ఉందో నాకు అర్థమైంది నాలాగే మీరు కూడా ఆ నిజాన్ని త్వరలోనే గుర్తిస్తారని నా నమ్మకం ఎట్టాగయ్యా నా ఆరోగ్యం బాగోలేదు లేవలేని స్థితిలో ఉన్నాను నా మాట విని వేరే ఊరి డాక్టర్ని తీసుకెళ్ళు కాదు బాబు అప్పటిదాకా నా కూతురు ప్రాణాలతో ఉంటుందని నమ్మకం లేదు ఏంటయ్యా ఏం జరిగింది నాకు ఒక్కగాని ఒక్క కూతురమ్మా నెలల నుండి నొప్పులు పడుతోంది మొదటి కాంతి ఏమైపోతుందో ఏమోనని భయంగా ఉంది అలాగా అన్నయ్య నేను వెళ్తాను నువ్వా ఎట్లా వెళ్తావమ్మా అర్ధరాత్రి పైగా రేవు దాటాలి గాలివాన్ వచ్చినా రావచ్చు డాక్టర్లకి రాత్రి పగలు లేదు ఏ క్షణమైనా ప్రాణరక్షణకు ప్రయత్నించాలని నువ్వే అంటుంటావుగా నాకేం పర్వాలేదు నేను వెళ్ళొస్తాను డాక్టర్ బాబు అమ్మాయి గారిని దగ్గరుండి తీసుకొచ్చి దిగ పెడతాను నమస్కారం వెళ్ళొస్తాను అన్నయ్య రామ్మా మగబిడ్డయ్యా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అంతా నీ సలవేనమ్మా
సిలుపు సీకటి లెక్క చేయక ఈ పేదాడింట్లో పెద్ద మనసు అడిగట్టారు. నా కూతుర్ని కాపాడారు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడమ్మా. ముందెళ్ళి మనవణ్ణి చూసుకురా. నన్ను రేవు దగ్గర దిగబెడదు కానీ. అంతేస్తుందిరా చలి చీకటి ఆ పైన నెట్టికెక్క నాటు సరుకు ఇవన్నీ ఉంటే ఏదో చేయాలంటే సుక్కడ్డటప్పుడు రే పక్కన చక్కన సుక్కుంటే నా సారంగా పక్కన కాదు కానీ ఆ పక్కన గుంటుంది వెళ్ళి ఈ మంది ఇచ్చి మట్టిగా చేసుకుని వదాశరా రేపు వదాశరా తిన్నమ్మి సుక్కేసుకుంటా ఇది ఎక్కడ సుక్కరు సిందులు దక్కుతుందో ఆనందం అట్లా కదరా నేను చెప్తాను ప్రశాంతిగా ఇంజన్ ఆపుతుందిరా ఆపే ఏం తెలియదు కానీ నేను చెప్తా నేను మర్యాద సమర్పించు కోతలకి ఇంజన్ స్టార్ట్ చేయండి. వాళ్ళు బాగా తాగి సుఖలేకుండా ఉన్నారు. ఈ రాత్రికి లాంచి నడపలేరు. నువ్వు వెళ్ళి పైన పడుకో. ఏం జరగకుండా నేను కాపలా ఉంటాను. వెళ్ళు. బాబు గారు జరిగిన దాన్ని సిగ్గుతో సావాలనిపిస్తుంది బాబు. క్షమించండి. కాస్త ఎంగిలి పడండి బాబుగారు. క్షమించండి బాబుగారు. తినండి బాబుగారు. ఇదిగో భోజనం. నాకు ఆకలేదు. కోపం నా మీద ఉండొచ్చు కానీ తినకపోవడానికి అన్నం ఏం చేసింది? ఆకలితో బాధపడొచ్చు కానీ నా చేతితో పెట్టిన అన్నం మాత్రం తినడానికి వీల్లేదు.
తీరదులే తీరాలేవో చేరుతున్నా దూరం మారదులే ఇది నడియేట తీరాల వేట ఇంకెన్నాళ్ళు ఈ ఎదురీత ఎదురీతకు అంతం లేదా నా మదిలో రేగే గాయం మాలిపోదా ఇంకెన్నాళ్ళు ఈ ఎదురీత ఎదురీతకు అంతం లేదా నా మదిలో రేగే గాయం మానిపోదా వాడిన ప్రేమ వసంతం ఏనాడైనా వికసించిరాదా ఎదురీతకు అంతం లేదా నా మదిలో రేగే గాయం మానిపోదా మధుబాబు మధుబాబు రక్షించాలి రక్షించాలి ఏమొచ్చింది గట్టుకు గండుబడి ఏరు ఊరినే ముంచేటట్టుంది నువ్వు పూనుకొని మా కొంపలు నిలబెట్టాలి నువ్వు కదిలితే గూడెమంతా కదులుతుంది రా బాబు రా తండ్రి రా నాయన